తీసుకొచ్చినట్టు 2½ నెలల్లో 3 నెలలు కూడా కాలేదు. ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటదంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటది. ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్ లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా గానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనవందర్ ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో కొట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు ఎలుగుతున్నా గానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ ని, నేనే సూపర్ స్టార్ ని, నేనే సూపర్ స్టార్ అని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు, నేను కేసీఆర్ గారు అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మీ సెంటిమెంట్ మేమే కదా రగిలించుకొని, మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదండి, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది. మానసిక క్షోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడు కూడా కేటీఆర్ కు వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు, నా అనుకున్న వాళ్ళు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళందరూ కానీ హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాడు పెళ్లి చేసుకుని. నీ తండ్రి ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటం ఆశ్రయించే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికే మీ పార్టీ నాయకులే మిమ్మల్ని మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక 300 200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం.